గ్లోబల్ సౌత్ లోని దక్షిణ దేశాలు ఇప్పుడు ప్రపంచమంతా గ్లోబల్ సౌత్ వైపే దృష్టి సారించింది అధిక జనాభా భారీ మార్కెట్లు పెద్ద ఎత్తున పెట్టుబడులకు గ్లోబల్ సౌత్ వేదికగా నిలిచింది అందుకే ఇప్పుడు గ్లోబల్ సౌత్ లీడర్షిప్ కోసం ఇప్పుడు రెండు అగ్రదేశాలు పోటీ పడుతున్నాయి తాజాగా బ్రెజిల్లోని రియోలో నిర్వహించిన జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశాల్లోనూ అదే సీన్ కనిపించింది ఒక దేశం మాత్రం పారదర్శకమైన భాగస్వామ్యంతో నాయకత్వానికి ప్రయత్నిస్తోంది మరో దేశం మాత్రం బెదిరింపులతో లీడర్షిప్ కోసం ప్లాన్ చేసింది ఈ రెండు దేశాల్లో గ్లోబల్ సౌత్ ను ఎవరు నాయకత్వం వహిస్తారు ఎవరికి గ్లోబల్ సౌత్ దేశాలు మద్దతు వాచ్ ది స్టోరీ జీ ట్వంటీలో భారత్ చైనా ఎందుకు పోటీ పడ్డాయి గ్లోబల్ సౌత్ కు నాయకత్వం వహించేది ఎవరు దక్షిణ దేశాలతో భాగస్వామ్యం భారత్కు కలిసి వస్తుందా గతేడాది ఢిల్లీలో జీ ట్వంటీ సమావేశాలు అంగరంగ వైభవంగా జరిగాయి గతేడాది భారత అధ్యక్షతన ఈ శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశం భారత్లో నిర్వహించడం ఢిల్లీకి చైనాకు మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన కారణంగా అప్పట్లో జిన్పింగ్ గైరు హాజరయ్యారు అయితే ఈ ఏడాది జీట్వంటీ సమావేశాలు బ్రెజిల్ అధ్యక్షతన జరిగాయి ఈ శిఖరగ్ర సమావేశాలు భారత్ చైనా మధ్య పోటీకి వేదికగా నిలిచాయి గ్లోబల్ సౌత్ నాయకత్వానికి దేశాల అధినేతలు యత్నించారు ప్రధాని మోడీ అధ్యక్షుడు జిన్పింగ్ గ్లోబల్ సౌత్ గురించి ప్రస్తావించారు ఇరువురు నాయకులు ఎలాంటి ప్రకటనలు చేశారో ఒకసారి చూద్దాం అంతర్జాతీయ సంఘర్షణల కారణంగా దక్షిణ దేశాలు ఆహారం చమురు ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నట్టు ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు దక్షిణ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని తీసుకునే నిర్ణయాలు మాత్రమే విజయవంతమవుతాయని మోడీ స్పష్టం చేశారు ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల గురించి భారత ప్రధాని ట్వంటీ సమావేశాల్లో ప్రస్తావించారు చైనా అధ్యక్షుడు కూడా అవే అంశాలను ప్రస్తావించారు దక్షిణ దేశాలకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా చైనా మాత్రమే ఉండగలదని జిన్పింగ్ వెల్లడించారు చైనా ఎప్పటికీ గ్లోబల్ సౌత్లో సభ్య దేశంగా ఉంటుందని అధ్యక్షుడు జిన్పింగ్ చెప్పారు అభివృద్ధి చెందుతున్న దేశాలకు నమ్మదగిన భాగస్వామిగా చైనా ఉంటుందని తెలిపారు అంతర్జాతీయ అభివృద్ధికి మద్దతుదారుగా నిలుస్తుందని జిన్పింగ్ స్పష్టం చేశారు చైనా ఒంటరిగా ఉండాలని కోరుకోవడం లేదన్నారు వంద దేశాలను కలుపుకోవాలని యత్నిస్తుందని చెప్పారు అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆధునికత వైపు తీసుకెళ్లడానికి చెయ్యి చెయ్యి కలుపుకొని చైనా అడుగులు వేస్తుందని జిన్పింగ్ వివరించారు రెండు పెరుగు దేశాల్లో వంద కోట్ల మందికి పైగా జనాభా ఉంది రెండు అతిపెద్ద దేశాలు ఇరు దేశాలు ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్నాయి రెండు దేశాలు గ్లోబల్ సౌత్ నాయకత్వం కోసం పోటీపడుతున్నాయి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మరో అడుగు ముందుకు వేశాడు గ్లోబల్ సౌత్ దేశాలకు సహాయం చేయడానికి ఎనిమిది దేశాలను వివరించాడు అందులో తన కలల ప్రాజెక్టు అండ్ రోడ్ను కూడా చేర్చారు అంతేకాకుండా శాస్త్రీయ భాగస్వామ్యానికి కూడా పిలుపునిచ్చాడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త టెక్నాలజీ మేలు చేస్తుంది అన్నాడు జిన్పింగ్ ఒక అడుగు ముందుకు వేస్తే చైనీసు ప్రభుత్వ మీడియా ఏకంగా కిలోమీటర్ జీ ట్వంటీపై తాజాగా ఓ సర్వేను చైనీస్ మీడియా ప్రచురించింది అయితే సర్వేలో ఏముంది ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు పాల్గొన్నట్టు వెల్లడించింది గ్లోబల్ సౌత్ కోసం చైనా గణనీయమైన కృషి చేసినట్టు ప్రపంచవ్యాప్తంగా తొంభై మూడు శాతం మంది చెప్పారట ఇక అభివృద్ధిలో చైనా బలమైన శక్తిగా ఎదిగినట్టు తొంభై ఒక్క శాతం మంది వెల్లడించినట్టు ఆ సర్వేలో చైనా మీడియా వివరించింది చైనా మీడియా ప్రకారం ఇవి భారీ గణంకాలనే చెప్పాలి జిన్పింగ్కు ప్రపంచ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నమాట అలాంటప్పుడు ఎందుకు గ్లోబల్ సౌత్ కోసం ఆరాటపడుతోంది గ్లోబల్ సౌత్ ను సంతోషపెట్టేందుకు ఎందుకు చైనా ఆసక్తి చూపుతోంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే గతేడాదికి వెళ్లాల్సిందే గతేడాది ట్వంటీ శిఖ్రాగ్ర సదస్సులకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది ఈ సమావేశాలు ఆఫ్రికన్ యూనియన్ ను కూటమిలోకి ఆహ్వానంతో మొదలయ్యాయి ఆఫ్రికన్ యూనియన్ అనేది యాభై ఐదు దేశాల కూటమి ఆ కూటమికి ట్వంటీలో భారత్ స్థానం కల్పించింది ఈ నిర్ణయం తీసుకునేందుకు మోడీని గ్లోబల్ సౌత్ నాయకులు ప్రశంసించారు ఆ సమయంలో అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ లేరు భారత్తో శత్రుత్వం కారణంగా అతడు ఈ సమావేశానికి గైరు హాజరయ్యాడు అయితే ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకూడదని జిన్పింగ్ భావించాడు అందుకే ఇప్పుడు గ్లోబల్ సౌత్ దేశాలను ప్రసన్నం చేసుకునేందుకు జిన్పింగ్ ఆరాటపడుతున్నాడు మళ్లీ లైమ్లైట్లోకి రావాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కోరుకుంటున్నాడు రెండో అంశం ఏమిటంటే డ్రాగన్ అపకీర్తిని మూటగట్టుకుంటోంది శ్రీలంకలో ఏం జరిగిందో చూడండి కెన్యా లావోస్ పాకిస్తాన్ రుణాల విషయంలో చైనా ఎంత ఘోరంగా వ్యవహరిస్తుందో పరిశీలించాల్సిందే చైనా నుంచి తీసుకున్న రుణాలు ఈ దేశాలను అప్పుల ఊపిలేకి నెట్టేశాయి ఆయా దేశాలు చాలా వరకు డ్రాగన్ రుణాలను తిరిగి చెలించలేకపోతున్నాయి చైనా హామీలపై ఇప్పుడు ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం ఆయా దేశాలు యత్నిస్తున్నాయి ఆర్బీఐ ప్రాజెక్టులో చేరే ఆలోచనను ట్వంటీ ఆతిథ్యం ఇస్తున్న బ్రెజిల్ వదులుకుంది మూడో అంశం ఏమిటంటే చైనా ఆర్థిక వ్యవస్థ కృంగుబాటుకు గురవుతోంది దశాబ్దాల పాటు సాధించిన రికార్డు వృద్ధి ఇప్పుడు కమ్యూనిస్టు కంట్రీలో కనిపించడం లేదు అదే సమయంలో చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ మారింది ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు పొందింది ఈ నేపథ్యంలో డ్యామేజ్ను ను కంట్రోల్ చేసుకునే దిశగా జిన్పింగ్ ప్రయత్నాలు చేస్తున్నాడు గ్లోబల్ సౌత్ దేశాలు తమను వీడొద్దంటూ చైనా అధ్యక్షుడు వేడుకుంటున్నాడు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాడు చైనా పిలుపుతో గ్లోబల్ సౌత్ లో మార్పు వస్తుందా చైనా ఆర్థిక వ్యవస్థ కృంగిపోతుంటే భారత్ మాత్రం పుంజుకుంటోంది ఇటీవల కాలంలో ఢిల్లీ మూడు గ్లోబల్ సౌత్ సదస్సులను నిర్వహించింది ఆయా దేశాలను చైనా మాత్రం ఆహ్వానించలేదు అంతేకాకుండా భారత సంబంధాలను విస్తరించేందుకు ప్రధాని మోడీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యటిస్తున్నారు పాపువా న్యూగిని ఇండోనేషియా లావోస్ తాజాగా నైజీరియా గయానాలో మోడీ పర్యటించారు భారత వ్యూహాలతో చైనా ఆందోళనకు గురవుతుంది భారత ప్రచారంపై బురద చల్లేందుకు చైనీసు ప్రభుత్వ మీడియా ప్రయత్నిస్తోంది ఎలా అంటే పశ్చిమ దేశాలకు పొడిగింపే భారత అంటూ గాయగాయి గాయ్ చేస్తోంది చాలామందికి తెలిసే ఉంటుంది గ్లోబల్ సౌత్ దేశాలను వలస రాజ్యాలుగా పశ్చిమ దేశాలు మార్చుకున్నాయి ఆయా దేశాలతో సంబంధాలను భారత్ కొనసాగిస్తున్న విషయాన్ని చైనా మీడియా ఎత్తిపోస్తోంది అయితే చైనా దుష్ప్రచారాన్ని ఏ దేశమూ నమ్మడం లేదు సంఘర్షణల విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాన్ని గ్లోబల్ సౌత్ దేశాలు ప్రశంసిస్తున్నాయి అంతేకాకుండా భారత ప్రజాస్వామిక విధానాలను కూడా నిశ్చితంగా గ్లోబల్ సౌత్ దేశాలు పరిశీలిస్తున్నాయి ఈ విధానాలను ఆయా దేశాలు అనుసరించాలని యోచిస్తున్నాయి ఇక్కడితో సీన్ అయిపోలేదు వాస్తవానికి చైనా ఆర్థిక విస్తరణ భారత్తో పోలిస్తే చాలా ఎక్కువ ఈ విషయాన్నే చైనా అధ్యక్షుడు బ్రెజిల్లో ప్రస్తావించాడు వేల పదమూడు నుంచి ఇప్పటివరకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా దిగుమతులు ఎనిమిది లక్షల కోట్ల డాలర్లకు చేరినట్టు జిన్పింగ్ తెలిపాడు దీన్ని భారత్ ఇప్పుడిప్పుడే చేరుకోవడం అసాధ్యం అంతేకాకుండా చైనా పెట్టుబడులు రుణాల్లో కూడా భారత్ పోటీ ఇవ్వలేదు అందుకే భారత్ ఎక్కువగా భాగస్వామ్యం పారదర్శకతపై దృష్టి సారిస్తోంది భారత్ చైనా కలిసి దక్షిణ దేశాలకు నాయకత్వం వహిస్తున్నాయి కానీ భాగస్వామ్యం విషయంలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది చైనా రుణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను ముంచేస్తున్నాయి ఈ విషయంలోనే భారత్ ఆయా దేశాలను ఆకర్షించేందుకు యత్నిస్తోంది నమ్మకమైన భాగస్వామ్యాన్ని కల్పిస్తోంది ఇదే భారత్కు కలిసి వస్తోంది